Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆరు సార్లు గెలిచినా దక్కని అమాత్య పదవి. ఈయనను అదృష్టవంతుడు అనాలా దురదృష్టవంతుడు అనాలా, ఏదైనా అదృష్టం ఉండాలి. ఒకసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవి దక్కిన వాళ్ళు అనేక మంది, వారికి సామాజిక అంశాలతో పాటు అనేకం కలిసి వచ్చాయి. మరికొందరు అత్యంత దురదృష్టవంతులు, ఆరుసార్లు గెలిచినా ఎలాంటి పదవులు దక్కని వారు కూడా ఉన్నారు. వారిలో సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఒకరు. పాణ్యం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ స్వతంత్ర వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి 6 సార్లు విజయం సాధించారు. 1985 నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మంత్రి పదవి దక్కలేదు. అనేక ఈక్వేషన్లు ఆయనకు ఇబ్బందిగా మారాయి. కర్నూలు జిల్లా కావడం, రెడ్డి సామాజిక వర్గం కావడంతో మంత్రి పదవి ఇంతవరకు దక్కలేదు. 2004-2009 వరుసగా గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆయనకు కేబినెట్లో చోటు దక్కలేదు. అప్పటికే ఆయనకు 5 సార్లు గెలిచిన రికార్డు ఉంది. అయితే తాజాగా జగన్ కేబినెట్లో చోటు దక్కుతుందా లేదా అన్నది కూడా సందేహంగానే మారింది. సామాజిక వర్గమే ఆయనకు అవరోధంగా మారే అవకాశం ఉందంటున్నారు. అందుకే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇదే చివరి ఛాన్స్ అని నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయబోనని కూడా అధిష్టానానికి చెప్పారంటున్నారు. ఇస్తే తాను మాజీ మంత్రిగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పాణ్యం నియోజకవర్గంలో ఆయన వారసుడు ఇప్పటికే కలే తిరుగుతున్నారు. తండ్రికి తోడుగా ఉంటూ పార్టీ పైన, నియోజకవర్గం పైన పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు నరసింహారెడ్డి బరిలో ఉంటారని కాటసాని రాంభూపాల్ రెడ్డి సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. మొత్తం మీద 6 సార్లు గెలిచినా ఏ ప్రభుత్వంలోనూ మంత్రి పదవి దక్కని అత్యంత దురదృష్టవంతుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. చూడాలి ఈసారి జగన్ ఆయన రాతను మారుస్తారేమో.